రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంటే, రాష్ట్రంలో ఊహించని స్థాయిలో లైన్ క్రాస్ చేస్తూ పరిణామాలు ముందుకెళ్తుంటే ఇంకా అదే సైలెంట్ పనికొస్తుందా? ఇదిగో ఇక్కడే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ని పెంచేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక దాడి భయభ్రాంతులకు గురిచేసింది. పల్నాడు వినుకొండకు దగ్గర ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్న రషీద్పై తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త చేసిన ఒక దారుణమైన హత్య అనంతరం జరుగుతున్న పరిణామాలు పూర్తిగా మార్పు వచ్చేసిందని చెప్పాలి. ఏ కూటమి నేతలకు సంబంధించిన వ్యక్తి అన్నది ఇక్కడ పాయింట్ కాదు, కానీ వాళ్ళు నా వెనకాల ఉన్నారు, నన్ను ఏదైనా చేస్తే వాళ్ళు ఆదుకుంటారు అన్న కాన్ఫిడెన్స్ ఆ హత్య చేసిన వాడిలో స్పష్టంగా కనబడుతుండడం విశేషం. ఇక ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడంతో రంగంలోకి దిగారు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా యాక్టివ్గా కూటమిని ప్రశ్నించాలి అని అయితే వాళ్ళు అనుకోలేదు. వాస్తవం చెప్పాలంటే కాస్త సమయం ఇద్దాం, కొత్త ప్రభుత్వం కాబట్టి కాస్త కూస్తో సమయం పడుతుంది, కానీ ఒక 6 నెలల్లో లేదంటే డిసెంబర్ నెల నుంచి యుద్ధం స్టార్ట్ చేద్దాం, వీళ్ళపై ప్రశ్నల దాడికి పోదాం అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ హింసాత్మకమైన ఘటనలు, దారుణమైన భయభ్రాంతులకు గురిచేసే కొన్ని కొన్ని సీన్లు చూసిన తర్వాత ఇక వాటిని పూర్తిగా ముందుకు తీసుకొచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆయన ఊటావుటిన తాడేపల్లికి రావడం ఈరోజు ఏకంగా వినుకొండ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేదానికి వినుకొండకు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఇక వినుకొండకు బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయనకు అడుగడుగున పోలీసులు ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడికక్కడ వైసీపీకి సంబంధించిన రాజకీయ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం ఈరోజు వినుకొండ ఎట్టకేలకు రషీద్ ఇంటికైతే జగన్ వెళ్ళడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ గోధను అర్థం చేసుకోవడం జరిగింది, వాళ్ళతో వాళ్ళకు ధైర్యం నింపే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మీకు మేము ఉన్నాము, మా పార్టీ అండగా ఉంటుంది, మొత్తం మేము చూసుకుంటాము, మీరు భయపడొద్దు, జరిగిన నష్టానికి మేము బాధపడుతున్నామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇక అనంతరం మీడియా ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో జరుగుతున్న ఈ దాడులు, హింసాత్మకమైన ఘటనలు, ఏకంగా ఎంపీలను సైతం బయట తిరిగే పరిస్థితి లేదు, గెలిచిన ఎంపీలను సైతం ఇబ్బంది పెడుతున్న తీరును పూర్తిగా ఆయన ఖండించే ప్రయత్నం చేశారు. ఏపీలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది లేదు, ఆటవిక పాలన సాగుతుంది ఏపీలో అంటూ ఆయన సీరియస్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక హత్యలు పెరిగిపోయాయి దారుణంగా, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో ముందుగా రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన ప్రెస్ ముందుకైతే రావడం జరిగింది. ఏపీలో దాడులపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి నేను తీసుకెళ్తాను, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి నేను తీసుకెళ్తాను, కేంద్ర పెద్దల దృష్టికి ఖచ్చితంగా ఈ రషీద్ ఇన్సిడెంట్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆ దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు దాని వెనకాల ప్రేరేపిస్తున్నారనే దానిపై పూర్తిగా సమాచారం కేంద్రం వద్ద మేము పెడతాము అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే కాదు, ఏకంగా ఢిల్లీ వేదికగా ఈ నెల 24న ఢిల్లీ వేదికగా ధర్నా కూడా చేయబోతున్నాము అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంచలనంగా ప్రకటన చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని గట్టిగా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు రాష్ట్రపతి పాలన అవసరమో కూడా కేంద్ర పెద్దలకు వివరించే ప్రయత్నం ఈ నెల 24న ఢిల్లీకి వెళ్ళినప్పుడు దేశ ప్రధాని మోదీకి అయితేనేమి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి అయితేనేమి, కేంద్ర పెద్దలకైతేనేమి, వీళ్ళందరికీ కూడా చెప్తామని కూడా చెప్పారు. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది లేదు, రాష్ట్రంలో 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని అలాగే 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. 1000కి పైగా దౌర్జన్యాలు దాడులు జరిగాయి ఇప్పటికే కేవలం 45 రోజుల్లోనే కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 45 రోజుల్లోనే ఏకంగా 36 హత్యలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ వేధింపుల్లో ఏకంగా 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కూడా జగన్ ప్రెస్ మీట్ ముందుగా చెప్పుకొచ్చారు. 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పరిమితమయ్యారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసలు మీరు పట్టించుకోకండి అని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం వల్ల పోలీసులు సైతం చేతులు ఎత్తేసే కార్యక్రమం, అండగా నిలవాల్సిన పోలీసులు పూర్తిగా బాధ్యతలను వదిలేసి కేసులు పెడుతూ ముందుకు వెళ్ళడం తప్ప వాళ్ళు చేసే పని ఏం లేదు. ఇక అమాయకుడు సామాన్యుడైన ఈ రషీద్ అనే వ్యక్తినికి అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే నరికి వేయడం చాలా బాధాకరం, దారుణం అని కూడా జగన్ అన్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశాడనే ఈ హత్య చేశాడు, హత్య చేసిన జిలాని వైఎస్ఆర్సీపీ వ్యక్తి అని ప్రచారం కూడా చేయడం ఇంకో దారుణం అన్నారు జగన్. 2 ఏళ్ల క్రిందట బైక్ కాలిన కేసుల్లో
ఇప్పుడు ఇది ప్రతీకారంగా జరిగిందంటూ ఈనాడు ఓ కథనం రాయడం ఇంతకన్నా దిక్కుమాలిన పేపర్ ఎక్కడైనా మనం చూసామా? ఆ బైకు ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీ వ్యక్తికి చెందింది. అది అసలు ఆ ఇన్సిడెంట్కి దీనికి సంబంధం లేదు. కానీ సంబంధం లేని ఇన్సిడెంట్లను రెండింటిని జతకట్టి ఈ హత్యకు ఆ బైకు కాలిన ఇష్యూను కారణం అంటూ చూపిస్తున్న ఈ పేపర్లను నిజంగా ఏం చెయ్యాలి అంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. ఈనాడు అసలు పేపరైనా సిగ్గుతో తల వంచుకోవాలి మీరు అని కూడా జగన్ అన్నారు. రషీద్ కేసు ఒక ఎగ్జాంపుల్ మాత్రమేనని, మిథున్ రెడ్డి తన నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేకుండా చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి రెడ్డప్పలపై పోలీసుల సమక్షంలో నిన్న జరిగిన దాడుల గురించి కూడా జగన్ నోరెత్తారు. రాష్ట్రంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి, పోలీసులు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు, పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతున్న ఈ దారుణాలకు అన్నిటికీ కూడా కూటమి నేతలు కూటమి ప్రభుత్వమే కారణం అంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. ఈ నెల 24న ఏకంగా ఢిల్లీకి వెళ్తున్నాము, ఢిల్లీ పెద్దలు దేశ ప్రధాని మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పటికే కోరామని, అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇప్పటికే కోరామని, వీళ్ళందరి అపాయింట్మెంట్ తీసుకొని వీళ్ళందరికీ కూడా ఏపీలో జరుగుతున్న ఈ అరాచకాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఈ ధర్నాలు చేస్తాము. ఢిల్లీలో ఈ నెల 24న పెద్ద ధర్నా చేయబోతున్నాము. వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కూడా అక్కడికి వెళ్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అందులో పాల్గొంటారని కూడా తెలుస్తుంది. రాష్ట్రపతి, దేశ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరుతున్నాం. రాష్ట్రంలో పరిస్థితులను పూర్తిగా వాళ్లకు వివరిస్తాం, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక ఆయన కీలక పాయింట్స్ని కూడా లేవనైతే పరిస్థితికి వచ్చారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, కేవలం ఒక పోలీసులు అంతా అయిపోయాక చేతులు దులుపుకునే కార్యక్రమాలకు పోలీసులు రావడం నిజంగా సిగ్గుచేటు. ప్రతి సంఘటన ఆపాల్సిన బాధ్యత పోలీసుకు ఉంటుంది, కానీ వ్యవస్థలో పూర్తిగా అధికారం మారగానే వ్యవస్థలో లోపాలన్నీ కూడా ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి. పల్నాడు జిల్లా గతంలో రవిశంకర్ రెడ్డి ఉండేవాడు, ఎన్నికల వేళ వీళ్లకున్న పలుకుబడితో బదిలీ చేయించుకున్నారు. బిందు మాధవి అనే అధికారిని వేయించుకున్నారు. ఈ అధికారి చాలా అన్యాయంగా ప్రవర్తించారు, చివరకు ఎన్నికల కమిషనే సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మల్లికార్జున్ ఖార్గే ఈసీ తీసుకురావడం జరిగింది, తర్వాత ఈమెను కూడా పంపించేశారు. ఇక తర్వాత మళ్ళీ పార్టీకి మద్దతు పలికే వ్యక్తి, కూటమికి అనుకూలంగా ఉన్న ఎస్పీని ఇక్కడికి తెచ్చుకున్నారు. ఈ కొత్త ఎస్పీ వచ్చిన కేవలం 2 రోజులకే రషీద్ హత్య జరగడం గమనార్హం అంటూ జగన్ చెప్పుకొచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ ఓ కుట్రపూరితమైన చర్యలకు దారితీస్తుంది, ఎంత చేసినా మా వాడు వెనకాల ఉన్నారు, కూటమి వాళ్ళు మా వాళ్ళు అధికారంలోకి ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తామంటూ కూడా రషీద్ మర్డర్లో లైవ్లో ఉన్న దృశ్యాలలో ఒక వ్యక్తి అక్కడ లైవ్ విట్నెస్ చెప్తున్న మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కరు కాదు 5 చంపుతాం, వైసీపీ వాళ్ళని చంపడమే మా ఎజెండా అంటూ ఆ చంపే వ్యక్తి కూడా అరుస్తూ మాట్లాడుతున్న దృశ్యాలు, మా వెనకాల టీడీపీ కూటమి ఉంది అంటూ కూడా ఆయన చేసిన మాటలు ఇప్పుడు నిజంగా హాస్యాస్పదం. ఏంది ఇది, ఎక్కడికి పోతుంది? ఇదే ఒక అధికారం మారినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా, ఎంత చంపుకుంటూ పోతారా అంటూ కూడా ఇప్పుడు అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇక్కడే ఇదే సందర్భంలో చంద్రబాబుపై, చంద్రబాబు కొత్త ప్రభుత్వం కూటమిపై ప్రశ్నల వర్షం కురిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికానికి విద్యా దీవెన అందించేవాళ్ళం, జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెలల త్రైమాసికానికి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా ఏప్రిల్ జూన్ త్రైమాసికం వచ్చేసింది, కానీ ఇప్పటిదాకా ఊసేయలేదు. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన ఇచ్చేవాళ్ళం, కానీ దాని ఊసు కూటమి నేతలు మాట్లాడడం లేదు. మేము ఉండి ఉంటే ఇప్పటికే రైతు భరోసా వచ్చి ఉండేది, అమ్మఒడి డబ్బులు ఇవాల్టికే తలుపులు తట్టి ఉండేవి. ప్రతి జూన్లో అమ్మఒడి కింద తల్లులకు తోడుగా నిలిచేవాళ్ళం. మహిళలకు సంబంధించిన సున్నా వడ్డీ డబ్బు కూడా ఇవాల్టికి వచ్చి ఉండేది. మత్స్యకార భరోసా నిధి ఇప్పటికే వచ్చి ఉండేది. ఇంట్లో ఎంతమంది బడికి వెళితే అంతమందికి డబ్బులు ఇస్తానన్న చంద్రబాబు మాటలు ఏ స్థాయిలో తిప్పికొడుతున్నాడో ఆలోచించాలి. ఎన్నికలకు ముందేమో ప్రతి ఇంటికి ఎంతమంది, ప్రతి ఇంటికి వచ్చి ఈ బడికి ఎంతమంది వెళ్తే అంతమందికి 15,000 తన తల్లి ఖాతాలకు ఇస్తాము అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కేవలం జీవోలను మార్చేసి అక్కడ చేతులు ఎత్తేసే కార్యక్రమం. ప్రతి ఇంట్లో ప్రతి అక్కజెల్లమ్మలకు నెలకు 15,000 ఇస్తానన్నారు. వీళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చంద్రబాబును అడిగారు జగన్. ఈ అంశాల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు ఒక భయభ్రాంతులకు గురి చేసే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎవరూ ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే చంపేస్తామనేటట్టుగా ఒక భయాందోళనక వాతావరణాన్ని సృష్టించడమే వీళ్ళ ఎజెండాగా కనబడుతుంది. ఖచ్చితంగా అసెంబ్లీలో ఆటవిక పాలనను నిలదీస్తాము, ఉభయ సభలో ఉమ్మడి సమావేశంలో నిలదీస్తాము, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్తాము, బుధవారం ఢిల్లీ ధర్నా పెద్ద ఎత్తున చేస్తాము, రాష్ట్రంలో అరాచకాలను హింసను దేశం దృష్టికి తీసుకెళ్తామని జగన్ ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగింది. శాంతి భద్రతలు తొలగిన చోట ఎప్పుడు కూడా పెట్టుబడులు రావు. మరి కేవలం 45 రోజుల్లోనే అధికారం మారిన వెంటనే జరుగుతున్న ఈ అరాచక శక్తుల పాలన నిజంగా అతి త్వరలోనే అంతం కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు.
ఏదేమైనప్పటికీ కూడా టీడీపీకి ఓటు వేసి తప్పు చేశాము అన్న ఆలోచనలో ప్రజానీకం పడ్డరా అంటే ఖచ్చితంగా ఇవన్నీ చూస్తుంటే ఆలోచన మొదలయ్యింది. ఇంకా ఇలాంటి ఘటనలు ముందు ముందు జరిగితే మాత్రం ఇది పూర్తి మైనస్ అవుతుంది. కూటమిని అతి తొందరలోనే తిప్పికొట్టే పరిస్థితి ప్రభావం కూడా ప్రజల నుంచి మొదలవుతుంది అనడంలో సందేహం లేదు.